కరోనా నేపథ్యంలో ప్రజల మానసిక ఆరోగ్యంపైన దృష్టి పెట్టారు కరీంనగర్ జిల్లా వైద్యాధికారులు. అనవసరమైన ఆందోళన దురలవాట్లతో మానసికంగా ఇబ్బందులు పడేవారికి వైద్య సాయం సలహాలు ఇస్తున్నారు. ఇందుకోసం చేయూత పేరుతో సైకియాట్రిక్ హెల్త్ లైన్ ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సైకియాట్రిక్ హెల్ప్ లైన్పై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వైరస్ కారణంగా పైన బయట మొత్తం లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించి కొంతమందిలో మానసిక రుగ్మతలు కూడా వెలుగు చూస్తున్నాయి. అట్లాంటి వారికి వైద్య సహాయం కావచ్చు, తర్వాత మానసికంగా ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనే సలహాలు ఇచ్చేందుకు కావచ్చు. కరీంనగర్లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. చేయూత పేరుతోటి ఒక సైక్రాట్రిక్ హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చారు. అది 1800-425-4731. ఈ నంబర్కు కాల్ చేయాలని చెప్పి గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అప్పటి కూడా చాలా కాల్స్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా కరీంనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన సైక్రాటిక్ డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఎక్కడి నుంచెల్లా అయితే కాల్స్ వస్తున్నాయి, తర్వాత ఎలాంటి సమస్యలు ప్రధానంగా దృష్టికి వస్తున్నాయో తెలుసుకుంటే ఇక్కడ సార్ ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి, మనకు ముఖ్యంగా మీకు ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి? సార్ మనకు ఫస్ట్ డే రోజు త్రూఅవుట్ ఏపీ నుండి వచ్చినాయి, తర్వాత తెలంగాణ నుంచి కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు ఎక్కువ మనకు తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. ఎట్లాంటి సమస్యలు మీరు తీసుకుంటారు? ఎక్కువ మటుకు మనకి అంటే కోవిడ్కు సంబంధించి భయాందోళనకు గురవుతున్నామని, మేము బయటికి వెళ్ళొచ్చినాము, మార్కెట్కి వెళ్ళొచ్చినాము, మాకు కోవిడ్ వస్తుందేమో అని భయం ఉంది, నిద్ర పట్టట్లేదు, తర్వాత ఆందోళన ఉంది, మేము ఏం చేయాలి అనే సమస్యలతో చేస్తారు. చేస్తే మాకు కాల్ చేయగానే మేము డీటెయిల్స్ అవి రాసుకొని సైకియాట్రిస్ట్ వారితో కాల్ కనెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సమస్యను డాక్టర్ గారితో వివరిస్తారు. వివరిస్తే సార్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లంను సానుకూలంగా విని క్లియర్గా విన్న తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే వాళ్ళ భయాన్ని పోగొడతారు, టెక్నికల్గా అనలైజ్ చేసుకుంటూ పేషెంట్తో డైరెక్ట్ మాట్లాడతారు. వాళ్ళు పేషెంట్తో డాక్టర్ గారు డైరెక్ట్ మాట్లాడి వాళ్ళు ఫస్ట్ ఎందుకు భయపడుతున్నారు అనేది తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఆ భయం పోగొట్టడానికి వాళ్ళకు టెక్నికల్ ఆస్పెక్ట్లో అనలైజ్ చేసుకుంటూ వివరించి చెప్తారు. వాళ్ళకి చెప్పేసి మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్తే మాస్క్ ధరించాలి, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, తర్వాత మనం కూరగాయలు కానీ ఏవైనా కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళకముందే వాటిని కడగాలి, తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మనం వేసుకున్న బట్టలను కూడా బయటనే ఉంచేసేయాలి, సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసేయాలి, మనం శుభ్రంగా అయిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ చేసిన తర్వాత మనకి కరోనా వైరస్ అనేది అంటకుండా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా మానసిక సమస్యలో ఎక్కువగా లిక్కర్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఇప్పుడు బయట లిక్కర్ దొరకట్లేదు, దానికి అడిక్ట్ అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏమైనా సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయా? వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తున్నారు? వాళ్ళకు ఒకరిద్దరు ఇప్పటి వరకు ఒక ఇద్దరు బుక్కులు చేసారు సార్. వాళ్ళకి అంటే మాకు మందు దొరకట్లేదు అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మందు దొరకట్లేదు అని, ఇలా నిద్ర పట్టట్లేదు అంటే కొంతమంది ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారట. వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ వాడితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అంటే వాళ్ళ పేషెంట్ యొక్క ప్రజెంట్ సిట్యుయేషన్ ఫిజికల్గా చూడకుండా అంటే మెడిసిన్ అడ్వైజ్ చేయరాదు కాబట్టి వాళ్ళకు ప్రజెంట్ అంటే ఈ కొన్ని రోజులు ప్రీవియస్ మెడిసిన్స్ను కంటిన్యూ చేయమన్నారు. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ కాకపోయినా ఇంకా ఇంక్రీజ్ అయితే మనకు ఇమీడియట్గా మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో సైక్రాటిస్ట్ అవైలబుల్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరకు వచ్చేయండి, వచ్చేసి చూపించుకుంటే మీకు వాళ్ళు చూసి మెడిసిన్ ఇస్తారు, మీకు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తారు. ఇది మనకు చేయూత మానసిక వైద్య సహాయం అందించే హెల్ప్ లైన్కి చాలా చోట్ల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ కరోనా వైరస్ సోకిందేమో అన్న భయం కావచ్చు, లేకుంటే సోకుతుందేమన్న ఆందోళన కావచ్చు. కొంతమంది వాళ్ళ మానసిక ఆందోళన గురి చేస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దురలవాట్లు ఏదైనా లిక్కర్కు అలవాటు పడడం కానీ పాన్ మసాలకు అలవాటు కానీ పడడం కానీ జరిగితే వాళ్ళకు బయట దొరకలేని పరిస్థితుల్లో ఎట్లా వాళ్ళకు రుగ్మతలకు గురవుతున్నారో తెలుసుకొని వాళ్ళకు తగిన వైద్య సహాయం కావచ్చు సలహాలు కానీ ఇస్తూ ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. కరీంనగర్కు సంబంధించిన ఈ చేయూత హెల్ప్ లైన్ కాల్ సెంటర్లో ఇక్కడ కాల్స్ రిసీవ్ చేసుకోవడంతో పాటు డాక్టర్లకు నేరుగా సైకియాట్రిస్టులకు కాల్ కనెక్ట్ చేసి పేషెంట్లతో కూడా మాట్లాడిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తుంది. దీన్ని కరీంనగర్లో స్టార్ట్ చేసిన ఈ హెల్ప్ లైన్ని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని జిల్లాలో కూడా స్టార్ట్ చేశారు. ఇది విజయవంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.